హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి గురువారం అండి. చిన్న మినీ వ్లాగ్తో నేను మీ ముందుకైతే వచ్చాను. టైం వచ్చేసి 9 అవుతుందండి. ఇక్కడ ఇంతకుముందు కొంచెం హెల్త్ బాగోలేక ఈ గడ్డి అంతా అలాగే ఉండిపోయిందని చెప్పాను కదా. పాములు అయితే చాలా వస్తున్నాయండి లోపలికి. రీసెంట్గా 3-4 పాములు అయితే ఇక్కడ చూసామండి. అందుకోసమే ఇక పిల్లలు ఉంటారు కదా, ఎలా పడితే అలా చూసుకోకుండా నడుస్తూ ఉంటాము. ఇక అలా అనేసి మొత్తము గ్రాస్ కటింగ్ మిషన్తో అయితే మొత్తం అది కట్ చేస్తున్నాడండి. గ్రాస్ వచ్చేసి ఈ మిషన్తో చాలా బాగా యూజ్ అవుతుందండి. వర్షం పడినప్పుడు మనం చేతులతో తీసేసిన దానికన్నా ఇలా అయితే త్వరగా అయిపోతుంది, కానీ మళ్ళీ వెంబట్నే మళ్ళీ గ్రాస్ అయితే పైకి వచ్చేస్తుందండి. ఏదో టెంపరరీగా అయితే ఇలా చేసుకోవచ్చండి, మొత్తం పోవాలంటే నీట్గా ఏం అవ్వదు. చూడండి ఇప్పుడైతే ఎలా అయిపోయిందో, చాలా బాగుంది. ఇక్కడ ఏమి పాములు అలాంటివి ఏమి వచ్చినా వెంబటనే కనిపిస్తాయి. చూడండి పక్క వాళ్ళందరూ కూడా క్లీన్ చేసుకున్నారు. ఇక్కడ హాఫ్ వరకు ఇక్కడ మనకి ఇటు ఆ పై వాళ్ళకండి, మా సైడ్ వాళ్ళకి ఇక హాఫ్ హాఫ్ అయితే ఇట్లా యూజ్ చేసుకుంటాము. గ్రీన్ కలర్ క్లాత్ కట్టడం వల్ల చాలా బాగుందండి. పైగా ఇది ఎందుకోసం అంటే ఇక్కడ అటునుంచి ఏమన్నా ఆవులు అలా తినడానికి ట్రై చేసినా ఇది క్లాత్ లోపడే ఈ చెట్లు ఉంటాయి కాబట్టి తినడానికి అయితే రాదండి. ఇక్కడ మనకిచ్చిన ప్లేస్ వరకు అయితే క్లాత్ ఇలా కట్టేశామండి. ఇక జెష్విక్కు పైకి వచ్చాక కొంచెం పాలు అయితే తాగుతున్నాడు. అదిగోండి టీవీ చూస్తే మాత్రం పక్కకు. ఇక్కడ నేను వీడియో షూట్ చేస్తున్నా అసలు చూడని కూడా చూడట్లేదు, అంత గమనించకుండా దీర్ఘంగా చూస్తున్నాడు. అలాగే ఏదైనా నేను చూద్దామంటే మూవీ కానీ సీరియల్స్ ఏమిటి చూడని వాడండి. వాడు చూసే వాటిలో లిటిల్ కృష్ణ, పెప్పా పిగ్, టీఆంటీ అని ఈ మూడే ఎక్కువగా చూస్తాడండి. ఇవే పెట్టమంటాడు, ఇవే బాగా నచ్చుతాయేమో వాడికి, ఎనీ టైం ఇవే చూస్తూ ఉంటాడు. సరేలే కాస్త విసిగించకుండా ఉంటాడు. ఇక మార్నింగ్ పనులు అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అనేసి పాలైతే కల్పించాను, తాగుతున్నాడు. ఇక అంతలోపు అయితే నేను కర్రీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఈరోజు వచ్చేసి మష్రూమ్ కర్రీ అయితే చేస్తున్నాను. అంటే ఇంతకుముందు కూడా వీడియో అయితే చేశాను కదండి 2 టైమ్స్, అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే చేస్తున్నాను. ఇక్కడ మష్రూమ్స్ వచ్చేసి అసలు ఆయిల్లో ఎంత ఉడకపెట్టినా కొంచెం రబ్బర్ లాగా అట్లా అనిపిస్తుందండి. అలా అనేసి నేను కొంచెం ఒక 4-5 టైమ్స్ వాష్ చేసేసుకొని కొంచెం సాల్ట్ వేసి అయితే ఉడికిస్తున్నాను. ఇలా ఉడికించి వాష్ చేస్తే విటమిన్స్ ప్రోటీన్స్ పోతాయని మీకు డౌట్ రావచ్చు, కానీ 4-5 టైమ్స్ వాష్ చేశాను. పైగా దానిపైన ఉన్న బ్లాక్ బ్లాక్ అంతా రిమూవ్ చేసేసాను. ఇది ఉడకగా మిగిలిన వాటర్ కూడా నేను కర్రీ అయ్యాక దాంట్లోనే గ్రేవీ టైప్లో చేస్తాను కదా, అందులోనే వేసేస్తాను. సో ప్రోటీన్స్ విటమిన్స్ అయితే మిస్ అయ్యే ఛాయిస్ లేదండి, కాబట్టి ఇలా అయితే చేస్తాను నేను. మీరు ఎలా చేస్తారో కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను కూడా అలా చేయడానికి ట్రై చేస్తాను. ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొంచెం క్యాప్సికమ్ ఉంటుంది కదండి, అది పొడవుగా అంటే సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకున్నాను, త్వరగా ఆయిల్లో మగ్గిపోతాయి అనేసి. ఇక టమాటో కూడా అయితే కట్ చేసుకొని అందులో వేసాను. కొంచెం సాల్ట్ వేసి ఆనియన్స్ బాగా గోల్డెన్ ఫ్రై అయ్యాక ఇవైతే నేను యాడ్ చేసుకున్నానండి. కర్రీ అయితే ఫైనల్గా టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా అవుతుంది అనేసి, ఎందుకంటే ఇలా చేయడం ఇప్పుడే ఫస్ట్ టైం కదా. ఎలా ఉంటుందో అనుకున్నాను, బాగుంది. అయితే నేను వీడియోలో ఏదో ఆలోచించుకుంటూ వీడియో షూట్ చేస్తున్నాను, ఆయిల్ మర్చిపోయి ఎక్కువగా వేసానండి, ఏదో ధ్యాసలో పడిపోయి దానివల్ల కొంచెం ఆయిల్ అయితే పైకి తేలిపోయింది. ఆయిల్ వేస్తున్నప్పుడు కర్రీ చేస్తున్నప్పుడు అయితే నాకు గమనించుకోలేదండి, ఇప్పుడు కర్రీ మొత్తం అయిపోయాక ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు అప్పుడు చూసి అర్రే అనవసరంగా ఇంత వేశాను ఏదో ఆలోచించుకుంటూ అనేసి అలా అయితే అనుకున్నాను. ఇంకా ఫైనల్గా అయితే చేసేది ఏం లేదు కదండి, ఇంకా ఒక్కరోజు ఇలాలో అడ్జస్ట్ కావడమే. అందుకే అంటారు మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు మన దృష్టి అంతా ధ్యాస మన వర్క్ పైననే పెట్టాలని అంటారు, అందుకేనేమో. వీడియోస్ అయితే అప్లోడ్ చేయక 2 డేస్ అవుతుందండి. ఇక ఈరోజు వచ్చేసి 3rd డే. గ్యాప్ అయితే నేను కావాలని తీసుకోలేదండి, ఆటోమేటిక్గా అలా అయితే వచ్చింది. క్యాప్సికమ్ టమాటో కొంచెం వేగాక అందులోనే కొంచెం ఉడికించుకున్న ఈ మష్రూమ్స్ అయితే వేసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యాక మనమైతే కొంచెం కారం వేసుకొని కొంచెం కొబ్బరి పౌడర్ అయితే వేసుకున్నాను, ఒక చిన్న టీ స్పూన్ అయితే వేసుకున్నాను. ఇక దాంతోపాటు మనకు సరిపడా కారం ఉప్పు అయితే చెక్ చేసుకొని కొంచెం మసాలా అయితే యాడ్ చేసుకున్నానండి. అంతే సింపుల్గా అయితే కర్రీ రెడీ అయిపోయింది. ఇక స్కానింగ్ రిపోర్ట్లు అయితే వచ్చాయండి, ఆఫ్టర్నూన్ మా వారు అయితే తీసుకొచ్చి ఇచ్చారు.
ఇంతకు ముందు అల్ట్రాసౌండ్ కంప్లీట్ అయిందని చెప్పాను కదండి, ఇదైతే సిటీ స్కానింగ్ రిపోర్ట్ అండి, ఇదే ఫైనల్ రిపోర్టు. ఇక మేమైతే ఒకసారి మళ్ళీ యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒకసారి కన్సల్ట్ అయితే తను ఏం చెప్తారో అయితే తెలిసిద్దండి. రిపోర్ట్ ప్రకారం అల్ట్రాసౌండ్కి సిటీ స్కానింగ్కి అయితే ఈ స్టోన్ అయితే 7 mm ముందనే వచ్చిందండి, కరెక్ట్గానే వచ్చింది రెండు రిపోర్ట్ కంపేర్ చేస్తే. వీలైనంత మట్టుకు మాత్రం మెడిసిన్కే తగ్గితే బాగుండండి. చూద్దాం ఏం జరుగుతుందో. అంతలోపు అయితే నేను వాటర్ అయితే బాగానే తీసుకుంటున్నాను, హెల్త్ కూడా కండిషన్ బాగానే ఉందండి. ఇప్పుడైతే ఎక్కువగా ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇదేనండి నా చిన్న మినీ వ్లాగ్ ఎలా ఉంది. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ టు ఆల్.